ఎల్లారెడ్డిపేట మండలం దూమల వాగు పనులో వర్షాలకు కూలిన చింత చెట్టు వద్ద హ్యాండ్ గ్రానేడ్స్ లభ్యం కావడం కలకలాన్ని సృష్టిస్తోంది. గతంలో పీపుల్స్ వార్ నక్సలైట్లు ప్రాబల్యం కలిగిన ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో గ్రానేడ్ల లభ్యం కావడంతో 20 ఏళ్ల క్రితం చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన హరీష్ అనే బాలుడు చెట్టు సమీపంలో ఆడుకుంటుండగా గ్రానేడ్లను చూసి తన తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.